Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయన చేస్తారు ఆయన చేస్తారు ఆయన చేస్తారు దూరం అయితే కదా జై జగన్ 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 జగన్ అని అంటున్నారు జగన్ అన్న పేరు నిలబెట్టండి అందరూ అది రాణామచ్చందన గోయదాబల సిద్ధరస్తో జై జగన్ జై జగన్ ఆ లోకల్ లేక మన నేను స్టాలింగ్ గారు లేరు వీడియో ఫోటో ఫోటో ఇక్కడ ఉన్న జన్మ మీరందరే నాలుగు ముందు చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ మనకి ఇసుక ప్రాబ్లం ఉంది కాబట్టి, ఇసుక కొరత ఉంది కాబట్టి అని చెప్పి ఈ రీచ్లు కూడా ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దెందులూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి నేను వెళ్ళినా కూడా చాలా వరకు కూడా మాకు ఇసుక సమస్య ఉంటుంది అని చెప్తూ ఉన్నా. పైకి తీసుకెళ్లి మూడు రీచ్లు కూడా ఈ రోజు మన నియోజకవర్గంలో మూడు రీచ్ ఇవ్వాలి అని చెప్పి కోరి మరీ తీసుకొచ్చాం ఈరోజు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికైతే ఈ ఇసుక అవసరమో వాళ్ళకే ఇసుక చేరే విధంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా అధికారులపైన నా పైన ఇక్కడ లోకల్ సెక్రటరీ గారు మీద సెక్రటరీ గారి మీద కానీ అందరి మీద ఉంది. నేను ముఖ్యంగా ఇక్కడ రేటు బాగా చూసుకొని చెప్తా ఉన్నా. టన్ను ధర 285 రూపాయలు, 90 రూపాయలు లేబర్ ఛార్జెస్, అలాగే యూనిట్ ధర వచ్చి 1283 రూపాయలు, 405 రూపాయలు లేబర్ ఛార్జెస్ ఇస్తారు. ఇది పొద్దున్నే 8 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే జరగాలి. 4 తర్వాత విజిలెన్స్ వాళ్ళు అన్ని రీచ్లు తిరుగుతూ ఉన్నారు. 4 తర్వాత లోపల ఒక్క ట్రాక్టర్ ఉన్నా, రాత్రిపూట ఒక ట్రాక్టర్ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కేసులు పెడతారు. మళ్ళీ నాకు ఫోన్లు చేసినా కూడా నేనైనా ఏం చేసే పరిస్థితి లేదు. ముందే చెప్తా 8 మొదలైతే నిన్న కూడా సంఘటన జరుగుతూ ఉంది. 6:30, 7 ఓపెన్ చేసిన రీచ్ కూడా క్లోజ్ చేస్తారు. అక్కడ పనిచేస్తున్న కూలీలు మొత్తాన్ని తీసేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి రీచ్ కూడా పైనుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. రీచ్ కరెక్ట్ గా టైం 8:00 నుంచి 4 వరకే రీచ్ రన్ అవుతూ ఉండాలి. మరొకసారి రేట్ చెప్తా ఉన్నా, టన్ను ధర వచ్చి 285 రూపాయలు ప్లస్ 90 రూపాయలు లేబర్ ఛార్జెస్, యూనిట్ ధర వచ్చి 1283 రూపాయలు, 405 రూపాయలు లేబర్ ఛార్జెస్.
ముఖ్యంగా ఇదందరూ కూడా ఎవరైతే ఇసుక కావాలో వాళ్ళందరూ డీడీ తీయాల్సిన అవసరం ఉంది. బీసీ అండ్ ఎండి ఏపీఎంసీ ఎండిసి లిమిటెడ్ విజయవాడ వాళ్ళకి డీడీ తీసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం మీరు చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేయటం వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించడం జరిగింది. ముఖ్యంగా మరొకసారి ఇది ఒక మాఫియా కింద ఎట్టి పరిస్థితుల్లో అవడానికి వీల్లేదు. మన నియోజకవర్గంలో ఈ ప్రతి రీచ్ ప్రతిదానికి కూడా మీరు రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. ఎంఆర్ఓ గారు నేను కూడా రోజుకి 3 సార్లు విజిట్ కు వస్తూ ఉంటాం. మీరు ఒక పుస్తకం పెట్టుకోండి, పుస్తకంలో ఏ ట్రాక్టర్ ఎవరి రిసీట్ ఎవరు తీసుకొచ్చారు రిసీట్ నెంబర్ అన్ని వేసుకుని మొత్తం ఆ పుస్తకాన్ని మళ్లీ మేము సాయంత్రం చూస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజలకి ఎవరికైతే ఈ రోజు ఇసుక అవసరమో వాళ్ళ కోసం అని చెప్తే ఓపెన్ చేస్తున్నాం. దీంట్లోకి ఈ రీచ్ లోకి ఒక్క లారీ కూడా రాకూడదు. రీచ్ లోకి లారీ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. లారీ రాకూడదు, ఓన్లీ ట్రాక్టర్స్ ఒకటి రావాలి. ఎటువంటి మెషినరీ రాకూడదు, లేబర్ ద్వారానే దాన్ని అంతా లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మన నియోజకవర్గంలో 3 రీచ్లు వచ్చినాయి. ఇది మొదటి విజయరాయి, నడిపల్లి, అదేవిధంగా సింగారం ఒకటి. 3 రీచ్లు కూడా ఓపెన్ చేస్తాం ఇవాళ. మన నియోజకవర్గంలో 10 రోజులు పూర్తయ్యేసరికి ఎవరూ కూడా మాకు ఇసుక సమస్య ఉంది, ఇసుక దొరకట్లేదు అని అనకుండా అదే విధంగా చేద్దాం. మరి ముఖ్యంగా చెప్తాను, నేను ఆఫీస్లో కూడా ప్రత్యేక టీం పెడతా దీని మీద 3 రీచ్లు తిరగటానికి అని చెప్పి. అలాగే ఒక నెంబర్ ఓపెన్ చేస్తాం, కాల్ సెంటర్ నెంబర్. ఎవరన్నా కనుక ఎక్కువగా అమ్ముతున్నట్టు తెలిస్తే మాత్రం ఆ కాల్ సెంటర్కి జనాన్నే ఫోన్ చేయమని చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడి నుంచి పెదవేకి వెళ్తే పెదవేగి మండలంలో ఇది కిలోమీటర్ చొప్పున చేస్తూ ఉన్నాం. రేపు చెప్తాను నేను ఏ విలేజ్కి ఎంత అవుతుంది ట్రాక్టర్ ఖరీదు మొత్తం మాట్లాడి. ఇక్కడి నుంచి పెదవేగి వెళ్తున్నా, ఇక్కడి నుంచి పెదపాడు వెళ్తున్నా, ఇక్కడ దెందులూరు వెళ్తున్నా కూడా ఏ గ్రామానికి ట్రాక్టర్ ఖరీదు కూడా ఎంత అవుతుందో ఆ రేటు కూడా రేపు ఫిక్స్ చేస్తాం. ఆ రేంజ్ లోనే ఉండాలి. ఎవరికాళ్ళు ఇక్కడ మనం 2000కి తీసుకున్నా అక్కడ 4000కి అమ్ముకునే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇది ప్రజల కోసం చేస్తూ ఉన్నాం. మీరందరూ అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడున్న మన నాయకులు కార్యకర్తలు అందరూ ముందుండి దీన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది గత ప్రభుత్వాల్లో ఇసుక దందాల్లాగా మాత్రం మారటానికి వీల్లేదు. 10 రోజుల పాటు ప్రత్యేకించి మానిటరింగ్ నేను చేస్తాను, ఎంఆర్ఓ గారు చేస్తారు, ఎండిఓ గారు చేస్తారు, మేమందరం కూడా ఏదో ఒక రోజు టైంలో వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని నేను చూస్తూ ఉంటా. మా ఆఫీస్ నుంచే 3 సభ్యులను పెట్టి ప్రతి రీచ్ కి రోజు తిప్పి ప్రతి 2 అవర్స్కి 3 అవర్స్కి రిపోర్ట్ తెప్పించుకుంటా నేను. ఎంతమంది ఇక్కడ రీచ్ లో ఉన్నారు, ఎన్ని ట్రాక్టర్లు లోడ్ అవుతా ఉన్నాయి, ఎంతమంది ఏపీఎండిసి కట్టారు అంతా కూడా మీరు ఒక పుస్తకం పెట్టుకోండి, ఒక పెద్ద పుస్తకం. ప్రతి ట్రాక్టర్ ప్రతి రిసీట్ మీరు ఆ పుస్తకంలో రాయాలి. చేసి తీసుకోండి. నేను ఇంకేదన్నా ఫోటో తీ ప్రభు సార్. ఓకే సార్. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కేశోదర్ గారి నాయకత్వం. ఫోటోస్ ఫోటోస్ స్టాలిన్ గారు ఒకటి ఉంది అడ్రాగండి. అబ్బాయి చదువు ఇగండి. ఎలాగండి ఇసుక అంటే ఎలాగండి అయ్యారండి చెప్పంటారా? ఒక నడిపెళ్లి కాదు రామసర భారం విజయరాయ మొత్తం ఉండాలి. ఒక నడిపేది మీద కళ్ళు ఉందండి బాబు గారిని. అంటే ఏం కావాలి నీకు? నాకేం కాదు బాబు గారు చెప్తారు. అరే తమ్ముడు కావాలా నీకు? ఏ చూడు నీకు ఏం కావాలో అడుగుతారు, తర్వాత చెప్పిందా గిన్ను మాట్లాడతాను.
అరే బాబు వినపడుందా? వినపడుతుందా నీకు? వినపడుతుందాగమని చెప్పాను నేను. నీకు డౌట్ కావాలంటే తర్వాత పర్సనల్ గా మాట్లాడతారు. ఆగు, నువ్వు ఏం చెప్పాను నీ డౌట్ అని క్లారిఫై అవ్వకపోతే రా తర్వాత రా, నేను చెప్తా. మీరు ఎగిపోతే మొత్తం తిరిగి చేస్తారు, మొత్తం ఎగిపోతే చాలు అరగంట. అది అరగంట ఎందుకో మాట్లాడుతున్నావు. ఏంటి ఇట్లా ముందుకురా, ఏంటంటే కొంచెం ఎంత అన్నా.